హలో హలో నేను నేను మీతో కొంచెం రఫ్గా మాట్లాడాను. ఐఎమ్ సారీ. నేను పొద్దున్నే నా ఫ్రెండ్కి కాల్ చేస్తే అది మీకు వచ్చింది. అది ఇప్పుడే నాకు అర్థమైంది. కానీ నా రాంగ్ కాల్ మీ జీవితాన్ని మార్చేసిందా? నాకేమి అర్థం కాలేదండి. ఎలా? నేను చెప్తాను. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మీ బ్యాక్. నేను మిమ్మల్ని డైరెక్ట్గా కలిసి మాట్లాడాలనుకుంటున్నాను. ఫ్రీగా ఉంటే. ఇక నేను ఎన్నడైనా ఎప్పుడు చనిపోయినా పర్వాలేదు. ఈరోజు అలాంటిది, అందుకే ఇవాళ కలవడం కుదరదనుకుంటా. నాకు కూడా ఈరోజు దాదాపు అలాంటిదే. బట్ ఇట్స్ ఓకే. రెహమాన్ గారి దగ్గర ఈరోజు ఆడిషన్ కదా. ఓ, నేను మొదట మీకే చెప్పాను కదా. ఆల్ ది బెస్ట్. లెట్ ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. ఓకే ఓకే, థ్యాంక్ యూ. జై, నీకు అర్జెంటుగా డబ్బులు కావాలన్నావు కదా, ఒక గంటలో ఎంపరర్ స్టూడియోకి వెళ్ళు. అక్కడికి రావాల్సిన సింగరు రాలేదట. నేను నీ పేరు రికమెండ్ చేశాను. అది కాదురా, నేను ఇప్పుడు మనకి లిరిక్ రాసేవాడిని పట్టుకోవడం కోసం తిరుగుతున్నాను. అయినా నేను ఇప్పుడే వెళ్ళి పాడతానులే, డబ్బులు వస్తాయి కదా, అప్పుడే మన రికార్డింగ్ అవుతుంది. సరే, నేను మళ్ళీ చేస్తాను రా. ఓకే. రే కార్తీక్, మధ్యాహ్నం సీఎస్టీకి వెళ్ళి టికెట్ తీసుకో. సరే, కానీ నేను ఎందుకు చేశానంటే. ఏంటో చెప్పరా, బిజీగా ఉన్నాను నేను. సరే విను. రే, హృదయాంజలి సినిమాలో ఎదపై జారిన ప్రియచునుక అనే సాంగ్లో థర్డ్ లైన్ ఏంటి? ఎదపై జారిన చిరు కవిత ఎక్కడ దాగా విన్నాళ్ళు. ఎలాగైతేనే ఫోన్ తీసావు. నీకోసం మేము వెతకని చోటు అంటూ లేదు. రెండు రోజులైంది నువ్వు ఆఫీస్ నుంచి వెళ్ళి. మేము నీకేమైనా కష్టం కలిగించామా తల్లి? అమ్మా అమ్మా, ఏదో ఒకటి మాట్లాడు తల్లి. అమ్మా, నాతో మాట్లాడతలే.